ఉండాలి, తట్టి లేపుతూ ఉండాలి. సో ఒక కోటీశ్వరుడు, ఎవరైనా కోటీశ్వరుడు, ఓ 1000 కోట్లు ఉన్నాయి ఆయనకు. 1000 కోట్లుంటే ఆయన మంచిర్యాల లాంటి టౌన్ లేదా హైదరాబాద్ లాంటి టౌన్లో బంజారా హిల్స్లో 1 ఎకరం భూమి కొని పెద్ద బిల్డింగ్ కట్టిండు. కడితే ఆయన ఫ్రెండ్ ఒక బీద ఫ్రెండ్, ఆయన అనుకున్నాడు నేను కూడా కోట్లు సంపాదించాలి, కోట్లు సంపాదించి మా ఫ్రెండ్ కంటే ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టాలి అని సంకల్పించుకొని కష్టపడుతూ 5 సంవత్సరాలలో కోటీశ్వరుడు అయిపోయింది. ఆయనకంటే డబుల్ అయింది ఇన్కమ్. అయిన తర్వాత అదే బంజారా హిల్స్లో 5 ఎకరాల భూమి కొని ఒక ఇంద్రభవనం లాంటి భవనం కట్టి అందులో ప్రపంచ సంస్కృతి అంతా నిర్మించిండు. నిర్మించేసి ఇక గృహప్రవేశం ఎవరెవరిని పిలుస్తాడు? నరేంద్ర మోడీ, కేసీఆర్, ట్రంప్, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమైనటువంటి వ్యక్తులను పిలిచాడు. పిలవద్ద, వాళ్ళ అన్ని సంస్కృతులు ఉన్నాయి. అమెరికా ఉంది, జపాన్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, చైనా ఉంది, అన్ని సంస్కృతులు ఉన్నాయి. కాబట్టి అందరు గొప్ప వ్యక్తులు వచ్చారు అక్కడికి. గొప్ప వ్యక్తులు వచ్చి ఇక భోజనం చేస్తూ ఆ బిల్డింగ్నే చూస్తున్నారు. బిల్డింగ్ చూసి దాని గురించే డిస్కషన్, ఎందుకంటే ప్రపంచంలో ఇంకా అలాంటి భవనం లేదు. ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. చాలా హ్యాపీగా ఆ భవనం గురించి మాట్లాడుకొని ఆయనకు కట్టిన ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పి ఆశీస్సులు చెప్పి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రము ఈ మనిషికి కళ్ళకి కొంత మత్తు వచ్చింది, కళ్ళు తిరుగుతున్నట్టుగా. నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పి ఆ ఇంద్రభవనం లాంటి గదికి లోపలికి వెళ్ళి ఆ బెడ్రూమ్లకి వెళ్ళి డోర్ పెట్టుకొని కొంచెం పడుకున్నాడు. పడుకోగానే కళ్ళు మూసుకోగానే మై డియర్ ఫ్రెండ్ ఐఆమ్ గోయింగ్ అనే సౌండ్ వచ్చింది. డోర్ పెట్టుకున్నాడు, రూమ్లు ఎవరు లేరు, ఎవరబ్బా అని కళ్ళు తెరిచి చూసిండు. చూస్తే చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ 2 నిమిషాలకు హలో మై డియర్ ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్. అప్పుడు ఒక్కటిసారి లేచి లైట్ వేసిండు. లైట్ వేసి చూస్తే ఎక్కడ ఎవరు లేరు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ 5 మినిట్స్కి హలో ఐఎమ్ గోయింగ్ అని మళ్ళా సౌండ్. అప్పుడు ఇక మీరు ఎవరు అన్నాడు కళ్ళు మూసుకొని. మీరు ఎవరు అన్నాడు. నేను ఆత్మను అన్నది. ఆత్మ, ఆత్మ నువ్వోది ఎట్లా? నీ కొరకు ఇంట్లో ఇంత కోట్ల బిల్డింగ్ కట్టాను, 1000 కోట్ల కారు కొన్నాను, కిలోల కొద్ది బంగారం కొన్నాను, 1000 కొద్ది ఎకరాల భూమి కొన్నాను, ఇది తోటి ఎంజాయ్ చేయాలి కదా. మీరు ఆత్మ పోతే నేను చనిపోయినట్టే కదా, అప్పుడు మీరు పోవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఆత్మ ఏమన్నదంటే, అరే ఈడియట్, అరే నాన్ సెన్స్, నాకు ఈ ఇంద్రభవనం లాంటి భవనం నాకు అవసరం లేదు, నీ కారు అవసరం లేదు, నీ భూమి అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, నాకు నీ కొంపరా, ఈ కొంప నా రెసిడెన్స్, నా ఇల్లు. ఏంటిది ఈ శరీరం? నా ఇల్లు. సో నీ ఇంట్లో నాకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. నీకు ఎప్పుడు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఆపేక్ష, ఆందోళన, ఒత్తిడి, ఎప్పటికీ స్పీడ్ లైఫ్, ఆలోచన 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 ఆలోచన, ఎప్పుడన్నా నన్ను సుఖపెట్టావా? నీకు లేని రోగం అంటూ లేదు. ఫంక్షన్కి పోతే స్వీట్ తిందామంటే షుగర్ ఉంది, పులుపు తిందామంటే ఎసిడిటీ ఉంది, కారం తిందామంటే బీపీ ఉంది. ఇవన్నీ నీ శరీరంలో ఉన్నాయి. నాకు ఎప్పుడు హ్యాపీ లేదు, అందుకే నేను వెళ్తున్నా. ఇది శిథిలమైపోయింది, ఈ కొంప శిథిలమైపోయింది, ఇది దేనికి పనికి చేయదు అని చెప్పి ఆత్మ వెళ్ళిపోవడం జరిగింది. మనిషి ఏమవుతాడు? చనిపోతాడు.